చాలా చాలా బాగుంది. మహేష్ బాబు గారు నట విశ్వరూపం చూపించారు భయ్య. ట్రింకుల్ ట్రింకుల్ లిట్ స్టార్ మహేష్ బాబు సూపర్ స్టార్. దమ్ముంటే ఆపు మహేష్ బాబుకి తిరుగులేదు భయ్య. ఇండస్ట్రీ రికార్డు. మన దిల్రాజు గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పారు సినిమా బంపర్ ఆఫర్. ప్రతి ఫ్యాన్ చెప్తున్నా, కాలర్ ఎగరేజ్ చెప్తున్నా భయ్య, సినిమా బ్లాక్ బస్టర్. మూవీకి ప్లస్ ఏంటంటే ఎమోషన్ భయ్య. మహేష్ బాబు గారు ఫారెన్ నుంచి వచ్చి ఒక ఫ్రెండ్ గురించి పడే కష్టాన్ని, మన ఇండియాకి వచ్చి ఒక రైతు పడే కష్టాన్ని ఎలా ఉంటుందో దాని గురించి ఉంది భయ్య. నెగిటివ్స్ ఏమున్నాయి మూవీస్లో? నెగిటివ్స్ అంటే ఏం లేవు భయ్య. మొత్తం సెంటిమెంట్ బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తం సెంటిమెంట్ మీద వెళ్ళిపోతుంది భయ్య. కంపల్సరీ ప్రతి ఒక్క రైతు గురించి ఉన్నది భయ్య ఈ సినిమా మొత్తం. కామెడీ లేదని టాక్ ఉంది ఇక్కడ. కామెడీ అంటే అక్కడ లైట్ కామెడీ ఉంది. లైట్ అంటే కామెడీ మొత్తానికి లేదు సినిమాలో. అసలు మొత్తం ఎమోషన్ మీద అంటే యాక్షన్ తక్కువ ఉంది. ఒక రెండు మూడు ఫైట్స్ ఉంటాయి సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్. చాలా చాలా బాగుంది. అందరు చాలా బాగా చేశారు. మెసేజ్ శ్రీమంతులు లాగా ఉంటుంది కొద్దిగా. సెకండ్ హాఫ్ శ్రీమంతులు లాగా ఉంటుంది. ప్రతి ఒక్కరు చూడాలి భయ్య. భయ్య జరంత బాక్స్ ఆఫీస్ తెరిచిపెట్టుకో భయ్య. ఒక సాంగ్ లో ఉంటుంది, ఒక్క సాంగ్ లో ఉంటుంది, ఐటమ్ సాంగ్ లో ఉంటుంది. అంటే మీరు పోకిరి రికార్డ్ బ్రేక్ చేస్తారు. అంటే పోకిరి 60 కోట్లు. ఆ రికార్డ్ బద్దలు కొట్టాలి భయ్య. మామూలు సినిమా కాదు, ప్రతి ఒక్కరు థియేటర్ కి చూడాలి. ఇట్లాంటి ఫైరస్ ఎంకరేజ్ చేస్తే తాట తీస్తా భయ్య. అర్థమవుతుందా? ఫైరస్ ని ఎంకరేజ్ చేయకూడదు. జయ్ మహేష్ బాబు. ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూడాలి భయ్య. హీరోయినా హీరోయిన్ ఉంటది కానీ అంత ఏమి ఉండదు భయ్య. అర్థం కాలేదు. హీరోయిన్ క్యారెక్టర్ అంత ఏముంటది భయ్య. ఓకే ఉంటది అంటే ఉంటది, అంతే హీరోయిన్. మొత్తం అల్లన్ నరేష్ గారి క్యారెక్టర్ ఇంపార్టెంట్ భయ్య సినిమాలో. ఆయన మీద నడుస్తుంది సినిమా అంతా. అల్లన్ నరేష్ గారు మహేష్ బాబు మీద నడుస్తుంది. అంటే ద్రౌపది బాబు గారు మెయిన్ కిల్ క్రీల్ దీంట్లో. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో మొత్తం ఆయన మీద ఉంటది. మళ్ళీ తర్వాత ఫైటింగ్స్, రెండు మూడు ఫైటింగ్స్ ఉంటాయి భయ్య. కంపల్సరీ సినిమాని అందరు చూడాలి. ఫ్యాన్స్ అనేది పక్కన పెట్టించేయాలి. ప్రతి ఒక్కరు చూడాలి. ఇది మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. ఇది మనం తినే ఆహారం వల్ల అనారోగ్యాలు కలుగుతున్నాయి. సగం సంపాదించే ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు సగం సంపాదించి సగం అంతా మనం హాస్పిటల్కి పెడుతున్నాం. ప్రతి ఒక్కరికి అనుభవం ఇదంతా. సో రైతుని బాగా చూసుకుంటే, రైతు పండించే పంటను కరెక్ట్గా మనం తీసుకుంటే కనుక అనారోగ్యాలు రావు. పూర్వీకులు అలాగే బ్రతకేవాలి. అది మహేష్ బాబు గారు చాలా చూపించారు. అలాగే అల్లరి నరేష్ గారు అండ్ మహేష్ బాబు గారి స్నేహం చాలా బాగా చూపించారు. స్నేహం సూపర్ ఉన్నది. రొమాన్స్ అనేది కొంచెం తక్కువ ఉన్నది. రొమాన్స్ కానీ ఐటమ్ సాంగ్ లేదు. కామెడీ అంటే అందులో ఫీల్ అయితే నవ్వు వస్తుందండి. విపరీతమైన కామెడీ అయితే లేదు. అదే ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్గా తీశాడు పైడిపల్లి గారు. డైరెక్టర్ ముందే చెప్పారు కాబట్టి మనం అంటే ప్రతిదీ మనం ఎంటర్టైన్మెంటు కామెడీ వల్గరి అలా చూడకుండా మనకు ఉపయోగపడే సినిమా, మనకు మన ముందు తరాలకు పిల్లలకు కూడా ఉపయోగపడేటటువంటి సినిమా తీశారు కాబట్టి ఇలాంటి సినిమా ప్రతి ఒక్కరు ఆదరించాలి. ప్లస్ పిల్లలకు కూడా నచ్చ చెప్పాలి ఏందనేది. అలా మూవీ ఫస్ట్ హాఫ్లో కొంచెం ఎంటర్టైనింగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం ఇంకా మెసేజ్ ఓరియంటెడ్ ఫార్మర్స్ గురించి ఉంటుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది కానీ రోల్ ఎక్కువ లేదు హీరోయిన్ది. ఏదో ఇంకా మూవీలో హీరోయిన్ పెట్టాలి అని పెట్టినట్టుంది. అంతే ఫార్మర్స్ గురించి ఉంటుంది. ఎలా అంటే ఫార్మర్స్ డే టు డే లైఫ్లో వాళ్ళకి వాళ్ళు అదే ఫీల్డ్ అదే వాళ్ళు చేసిన అదే పండించిందంతా తక్కువ రేట్కి అమ్మడం, వాళ్ళు సూసైడ్ చేసుకోవడం, ఇంకా కార్పొరేట్ వాళ్ళు వాళ్ళ భూములు కొనేసుకోవడము, ఇదంతా ఇష్యూస్ గురించి అంతా చూపించాడు. తర్వాత లాస్ట్కి ఫార్మర్స్ని ఒక గుర్తించాలి అనే ఒక మెసేజ్ని ఇచ్చారు అందరికీ. ఓవరాల్గా రేటింగ్ ఓవరాల్గా అయితే నేను ఒక 3 వరకు ఇస్తాను రేటింగ్. మూవీ బాగుంది కానీ ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బస్టర్ అయితే నేను చెప్పలేను. యావరేజ్ మూవీ. దీనికంటే నా భరత్ అని నేను బాగుంది అని చెప్తా. భరత్ నేను శ్రీమంతుడే బాగుంది దీనికంటే. అంటే ఇది సేమ్ మూవీ కాబట్టి నాకు కొంచెం అంత ఏమనిపించలేదు కానీ బాగుంది మూవీ.